బిడ్లారా, నీళ్లు పోస్తే నీళ్లు పోసే వారిని దేవుడు లేపుతాడు. కోడళ్ళారా, వృద్ధాప్యంలో ఉన్న అత్తని మీరు కనికరిస్తే ఈరోజున్న వయస్సు రేపు మీకుండదు కదా, మీరు వృద్ధాప్యానికి వెళ్ళిపోతారు. ఈరోజు అత్తకు నీళ్లు పోస్తే మీకు నీళ్లు పోసే కోడళ్ళను దేవుడిస్తాడు. యవన బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళ నిర్లక్ష్యం చేయకుండా వారికి ఏం చేయగలవో ఏం చేయగల, అలాగని అప్పులు చేశాను కాదు నేను అంటలేదు. నీ కలిగిన దానిలోనే ఎంతో కొంత ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు నువ్వు సహాయం చేస్తూ ఉంటే రేపు నువ్వు వృద్ధుడు అయిపోతావు కదయ్యా. ఈ రోజున్న బలం, ఈ రోజున్న ఆరోగ్యం జీవితాంతం ఉండదు కదయ్యా. ఉంటదా? వృద్ధాప్యం ఏదో ఒకరికే వచ్చేది కాదు కదా, నరులందరూ వెళ్ళవలసిన మార్గమే. తప్పించుకునే వాడు ఒక్కడు లేడు కదా. ఇప్పుడు రేపు నువ్వు వృద్ధుడు అయిపోతావు కదా, ఈ రోజు వృద్ధాప్యంలో ఉన్న అమ్మా నాన్నకు నీవు నీళ్లు పోస్తే నీ కడుపును పుట్టిన బిడ్డలు రేపు నీకు నీళ్లు పోస్తారు. ప్రి బిడ్డ, నీ అత్తమామలకు నువ్వు నిప్పులు పోస్తే నన్ను క్షమించు, నీకు నిప్పులు పోసే కోడళ్ళే వస్తారు అన్న సంగతి గ్రహించు. తల్లిదండ్రులకు నీవు నిప్పులు పోస్తే నీకు నిప్పులు పోసేటువంటి పిల్లలే వాళ్ళు రేపు మారిపోతారు అన్న సంగతిను గ్రహించి ముదుసలి వయసులో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకో. నా గుండెలను పిండే ఒక సంగతి మీకు చెప్తాను. సుమారుగా 15 సంవత్సరాల క్రితం కర్నూలు పట్టణంలో ఓ మహా గొప్ప మోతుబరి ఉన్నాడు. 80 ఎకరాలకు ఆసామి, ఇద్దరే కొడుకులు. వాళ్ళ కోసం కష్టపడి 80 ఎకరాలు సంపాదించాడు. వృద్ధాప్యానికి వచ్చాడు. పెద్దవాడికి 40 ఎకరాలు, చిన్నవాడికి 40 ఎకరాలు, ఇద్దరికి సరి సమానంగా పొలాన్ని పంచారు. పంచేటప్పుడు కోడళ్ళు గాని కొడుకులు గాని అన్న మాట ఏంటంటే, ఒక నెల పెద్దోడి దగ్గర అయితే 2వ నెల చిన్నోడి దగ్గర, 3వ నెల పెద్దోడి దగ్గర, 4వ నెల చిన్నోడి దగ్గర, 5వ నెల పెద్దోడి దగ్గర. కోడళ్ళు అన్నారు, మామయ్య కట్టిలో దీపాలు పెట్టుకున్నట్టు ఏమంటారు, చేతులు ఉంటాయి కదండి మీకు తెలిసిన మాటలేగా, పూల్లో పెట్టుకొని చూసుకుంటాం మామయ్య అన్నారు. పాపం ఈ అమ్మాయికి తండ్రి, నాకెంత మంచి కొడుకులు దొరికారు, కొడుకులు మించిన కోడలు దొరికారు, నాకే బాధ అని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా మొత్తం 80 ఎకరాల పొలం ఇద్దరికి చెరి సమానంగా 40 ఎకరాలు పంచిపెట్టారు. పంచిపెట్టిన 2 నెలలు, మొదటి నెల కొడుకు పెద్దోడు చూశాడు, 2వ నెల చిన్నోడు చూశాడు, 3వ నెల నుండి ఆ తండ్రిని వదిలేశారు. మా ఇంటికి రావద్దంటే మా ఇంటికి రావద్దు, ముసలోడా నీకు శుభ్రం లేదు, ముసలోడా బట్టల్లోనే బాత్రూమ్ పోతున్నావు, ముసలోడా బట్టల్లోనే యూరిన్ పోతా ఉన్నావు, అసలు నీ దగ్గరకు వస్తా ఉంటేనే భయంకరమైన వాసన వస్తా ఉంది, మా పిల్లలు ఇంట్లో ఉండను అంటున్నారు, మా ఇంటికి రావద్దని పెద్దోడంటే మా ఇంటికి రావద్దని చిన్నోడు. బిడ్డలరా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో తండ్రి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు, రే మీరు చిన్నప్పుడు బట్టల్లో యూరిన్ పోతే ఆ బట్టలు మేము ఉతకలేదా, బట్టల్లో ల్యాబ్రటరీని కూర్చుంటే ఆ ల్యాబ్రటరీని బట్టలు మేము ఉతకలేదా, మా ఒంటి మీద మీరు బాత్రూమ్ పోయిన దినాలు ఎన్ని లేవు, ఏనాడైనా మేము చెదిరించుకున్నావా, మేమలా సహించి మిమ్మల్ని చూసుకోలేదా అని అంటే కోడలు వచ్చి అంటారట, ఇదిగో కాకమ్మ కథలే మాకు చెప్పొద్దు, ఏ మీరే సపరేట్ గా చేశారా, ఏ తల్లిదండ్రులైనా చేసేది అదేగా అని కోడలు అంటే, ఈ తండ్రి ఎంతో బ్రతిమలాడుకున్నాడు. పెద్దోడు వినలా చిన్నోడు వినలా, జరిగింది ఏంటో తెలుసా, ఇంత గొప్ప బ్రతుకు బ్రతికిన ఆయన వీధుల్లోకి వెళ్లి అడుక్కొని తినలేక, ఆ గౌరవాన్ని హోదాను చంపుకోలేక ఒకరోజు ఏం చేశాడో తెలుసా, వారి ఇంటి వసారులో ఓ చిన్న తాటాకులు ఇల్లుంటే ఆ తాటాకులు ఇల్లు క్రింద ఇంటి లోపల మంచం వేసుకుని మంచం కింద కట్టెలు పెట్టుకుని ఆ కట్టెల మీద కిరోసిన్ పోసుకొని ఆ మంచం మీద తాను పండుకొని తన మీద కిరోసిన్ పోసుకొని అగ్గి పొల్ల వెలిగించి తగలబెట్టుకుని చచ్చిపోయాడు.
అగ్గిపుల్ల వెలిగించుకొని తగలబెట్టుకొని చచ్చిపోయాడు. ఈరోజు బిడ్డలారా, మనుషుడు స్వార్థపరుడై నేను కంఫర్ట్ జోన్లో బ్రతకాలి, ఆ ముసలోళ్ళు ఉంటే వాళ్ళ మైలుబాటలు ఉతకాలి అని కోడలు, ఆ కోడలతో ఏమీ చెప్పలేని చేతగాని స్థితిలో కొడుకు, కొంతమంది కొడుకులు ఆ తల్లిదండ్రులు చేసిన వాటన్నిటిని మరిచిపోయి కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతూ ఈ రీతిగా లోకంలో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు శిలువ మ్రాను మీద ఉండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి ఎందుకు అప్పగించాడు తెలుసా? ఒకటే, సమస్త మానవాళికి శిలువ మీద నుండి ప్రభు ఒక సందేశం ఇస్తున్నాడు. తల్లిదండ్రులను కలిగిన పిల్లలారా, వృద్ధాప్యంలో వాళ్ళను పొరపాటును నిర్లక్ష్యం చేయకండి. ఓ కొడుకుగా నీ ధర్మాన్ని నువ్వు జరిగించు, ఓ కుమార్తెగా నీ ధర్మాన్ని నువ్వు జరిగించు. ధర్మమును ఆచరించు వానికి కీడేమి సంభవించదు. మరి ధర్మాన్ని ఆచరించినోడికి, ధర్మాన్ని ఆచరించినోడికి కీడు కలిగిద్దనే కదా. బిడ్డలారా, తన తల్లి బాధ్యత యోహాన్ గారికి అప్పగించాడంటే ఆ యోహాన్ గారిలో అంత గొప్ప బాధ్యత కలిగిన మనస్సు దేవుడు చూశాడు. నీ జీవితంలో దేవుడు నీకేది ఇవ్వాలన్నా నీలో మొట్టమొదటి దేవుడు ఏం చూడాలో తెలుసా? బాధ్యత కలిగిన మనస్సును చూడాలి.